తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో ఉన్నాం. ఇవాళ 7వ రోజు. అసలు వీళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, వీళ్ళ బాధలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మీరు కెమెరామెన్ చూపిస్తున్నాడు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, హెల్పర్లు ఉన్నారు, వాళ్ళు ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నారు, తమకు న్యాయం చేయాలి అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అంగన్వాడీలు కూడా కీలక పాత్ర పోషించారు. ఈ రోజు కేసీఆర్ సీఎంగా ఉన్నారంటే వీళ్ళ పాత్ర ఎంతో కొంత ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అసలు వీళ్ళ ఇబ్బందులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ముందుగా నమస్తే. నిజంగా బాధ అవుతుంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే. అంగన్వాడీలు లేని ఊరు ఉండదు, ఉద్యోగమే కాదు అది సేవ అనుకోవచ్చు. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి, ఈ రోజు సమ్మెకు ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? అందరికీ నమస్కారం. మాది జిన్నారం మండలంలో మేము 7వ రోజు సమ్మె అంగన్వాడీలో చేయడం జరుగుతుంది. మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. 1975లో అంగన్వాడీ అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు చేసే వాళ్ళు చాలా మంది టీచర్స్, హెల్పర్స్ ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. రోడ్డు మీద చనిపోయిన రోజు కూడా ఉన్నది. కనీసం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. ఈరోజు మేము మాకేదో చనిపోయిన తర్వాత ఏదో ఇవ్వడానికి కాదు, మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్ఐ పిఎఫ్ అన్ని కల్పించాలని మేము ప్రభుత్వాన్ని 7 రోజుల నుంచి సమ్మెకు దిగినాం. కానీ ఏ ఒక్క అధికారి మాత్రం మా ప్రాబ్లమ్స్ అయితే పట్టించుకునే పరిస్థితిలో లేరు. పట్టించుకోకపోగా గతంలో చాలా సమ్మెలు ధర్నాలు చేసిన చరిత్ర అంగన్వాడీకి అయితే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే తాళాలు పగలగొట్టి వివోఏలకు తాళాలు ఇచ్చి వాళ్ళకి పెత్తనం ఇచ్చేంత అధికారం చెలాయింపు చేస్తుంది. అయినా మేము సమ్మెని కొనసాగించాలనే అనుకుంటున్నాము. ఊర్లో లబ్ధిదారులు నష్టపోతారని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ మరి ఇందులో అంగన్వాడీలో పనిచేసిన ఒక తల్లి 1 లక్ష రూపాయలు ఇస్తాం మరి ఎట్లా బ్రతుకుతుందని, రిటైర్మెంట్ తర్వాత 1 లక్ష రూపాయలు ఇస్తే ఎట్లా బ్రతుకుతుందని మాత్రం ప్రభుత్వం ఆలోచించట్లేదు. అది ఎంత వరకు న్యాయం అనేది ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్రం నుంచి కూడా 1500 పెంచి 2018లో పెంచిన వేతనం కూడా ఇంతవరకు మాకు ఇవ్వట్లేదు. పేపర్లో ప్రతి ఒక్క అనౌన్స్మెంట్ అయితే ఇస్తుంది, మేము ఈ ఇయర్లో ఇంత పెంచినాం, ఈ ఇయర్లో ఇంత పెంచినాం అని. అయినా పర్లేదు, మేము ఆన్లైన్ పని చేస్తున్నాం, ఆఫ్లైన్ పని చేస్తున్నాం. ప్రతి ఒక్క సర్వేకి, మీ సమగ్ర సర్వేకి మేము మీకు పూర్తిగా సహకరిస్తారే. మీకు సమగ్ర సర్వే అనేది, తెలంగాణకి సమగ్ర సర్వే అనేది జరిగింది. మీ ప్రతి ఒక్క పనికి మేము అనుకూలంగా ఉన్నాం, మమ్మల్ని పర్మనెంట్ చేయండి. మీకు ఇంకా మేము ప్రభుత్వానికి ఎక్కువ పని చేస్తామని చెప్తున్నాం, కానీ మమ్మల్ని మాత్రం ఇంత ఈ ప్రభుత్వంలో ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా చూస్తున్నారు మమ్మల్ని. అసలు చెప్పుకోవడానికి వీల్లేదు. అధికారుల నుంచి ఒత్తిళ్ళు, అసలు ఏ మమ్మల్ని కూర్చోవాలా నిలబడాలా, ఊర్లో పక్కనున్న వాళ్ళకు కూడా విరోధం అయ్యేలాగా అయిపోయింది. ఆశా వర్కర్లు తెల్లలు వేసి అక్క చెల్లెలను మాట్లాడుకునే వాళ్ళము. ఇప్పుడు వాళ్ళని సెంటర్లలో పంపించి టీహెచ్ఆర్ పంపిణీ చేస్తుంది. మరి ప్రభుత్వం అయితే మీ తల్లికి వెంబడే ఉండి వేడి హాట్ కుకింగ్ మీల్ అంటాం మేము, అది ఇవ్వవలసిన ప్రభుత్వం. మరి ఈరోజు టీహెచ్ఆర్ ఎట్లిస్తుందని మేము అడుగుతున్నాం. మరి ఈరోజు మా సమ్మెని మీరు బంద్ చేయాలని ఆలోచిస్తారు, కానీ మేము మాత్రం పర్మనెంట్ చేసే వరకు, మా డిమాండ్స్ నెరవేరే వరకు మాత్రం సమ్మెను మాత్రం విరమించాము. అంటే ఇప్పుడు మీరు సమ్మె చేస్తూ ఉన్నారు, 7వ రోజు సమ్మె కొనసాగుతుంది. అంగన్వాడీలు అంటేనే గర్భిణీ స్త్రీలకు సంబంధించిన డేటా అంతా మీకుంది, వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం మీరే అందిస్తారు గ్రామాల్లో. ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారా, ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోయినాయి కదా, వాళ్ళు ఏమన్నా మీతో మాట్లాడుతున్నారా తల్లులు, మీరు ఉండాల్సిందే అని చెప్పి? మేము కూడా ఊర్లో పనిచేస్తున్నాం, తల్లికి బిడ్డకు ఒక కిశోర బాలిక నుంచి వాళ్ళకి ప్రతి ఒక్కటి మా నుంచి వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ మా నుంచి వాళ్ళకి చెప్తాం. మేము ఇప్పుడు మేము ప్రధాన డిమాండ్ శాలరీ, మేము శాలరీ పెంచినాం 3 సార్లు అని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పుడు అప్పుడు 2000కు కూడా ఇంట్లో ఖర్చులకు సరిపోయేటి సామాన్లకు, ఇప్పుడు 5000 అయినా సరిపోతున్నాం. మేము డిమాండ్ ఒక వేతనంగా ఒక్కటే పెట్టలేము మేము, మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించండి, మీకు ఇంకా సేవలు అందిస్తాం. తల్లులు మమ్మల్ని అయితే ఇప్పుడు ఎవ్వరు అడగట్లేదు. ఊళ్ళో మాకు తల్లులు సపోర్ట్గానే ఊర్రు. తాళాలు పగలగొట్టడానికి వెళ్ళినా కొన్ని ఊర్లలో పగలగొట్టని ఇయ్యలేదు మాకు సర్పంచులు కానీ వార్డు మెంబర్స్ కానీ. ఎందుకంటే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి చేసింది, వాళ్ళ అక్క తమ్ముడని పెరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు మా ముంగల వాళ్ళు అధికారంలో తిరుగుతారు. పర్లేదు, వాళ్ళకి అలాంటి గుర్తింపు వచ్చింది. మరి మాకు కూడా మేము పర్మనెంట్ చేస్తాం, మేము మా బ్రతుకుల కోసమే అడుగుతున్నాం, మాకేం అధికారం ఏమని అడగట్లేదు. మా ఆకలి కోసమే మేము నిలబడ్డాం. మరి మేము ఇన్ని రోజులు పని చేస్తున్నాం, మా పిల్లల్ని కూడా మేము మస్తు మిస్ అయినాం. మీ లబ్ధిదారుల కోసం వారం రోజుల నుంచి ఆలోచిస్తున్నారు, మరి మా కోసం ఇన్ని సంవత్సరాలు పనిచేసిన మా కోసం ఎందుకు ఆలోచించలేకపోతుంది ప్రభుత్వం? అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి, గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి. ఇవన్నీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు గతంలో. మనం కోరుకొని తెచ్చుకున్న బంగారు తెలంగాణలో కూడా మీ బతుకులు ఆగంగా.
అక్కడ ఒక ఆరు రాష్ట్రాలలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల అంగన్వాడీలను గుర్తించిర్రు వాళ్ళకి సుప్రీం కోర్టు ఆదేశానుసారం వాళ్ళ గ్రాట్యుటీ కూడా చెల్లిస్తున్నారు అందుకోసం మేము కూడా తెలంగాణ బంగారు తెలంగాణలో మా బతుకులు బాగుపడతాయేమో అని ఇప్పటికి చాలా సార్లు ధర్నాల ద్వారా చెప్పినాము యూనియన్ ద్వారా చెప్పినాము వాళ్ళతో చర్చలు జరిపినాము సత్యవతి రాథోడ్ గారితో కూడా చర్చలు జరిపినాము సత్యవతి రాథోడ్ గారితో చర్చలు జరిపిన తర్వాత మేము పర్మనెంట్ అని డిమాండ్ పెడితే మంత్రిగారు మాత్రం మాకు టీచర్ చనిపోతే ఒక 20,000 రూపాయలు ఆయా చనిపోతే ఒక 10,000 రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేశారు మేము సావులు కోరుకోవట్లేదు బతుకు కోరుకుంటున్నాం బతుకున్న రోజులు బాగుండాలని కోరుకుంటున్నాం మేము బాగుండి మీకు కూడా సర్వీస్ చేస్తామని చెప్తున్నాం అదే ప్రభుత్వం ఆలోచించాలి అంటే హెల్పర్లది కూడా బాగా దీనమైన పరిస్థితులు ఉన్నాయి పాపం వాళ్ళు కూడా రెక్కడితే కానీ డొక్కాండిన కుటుంబాల నుంచి వచ్చారు ఇంకా బతకలేక ఏదో ఒక ఉద్యోగం ఉంది మనం హెల్పర్గా పనిచేస్తున్నాం అని చెప్పి వాళ్ళ టైంకి వాళ్ళు వచ్చి గర్భిణీ స్త్రీలకు కానివ్వండి వచ్చే పిల్లలకు వండి పెట్టడం ఇదంతా వాళ్ళ పరిస్థితి కూడా బాగా దీనంగా ఉందా ఎట్లా ఉంది చాలా దీనంగా నిన్నొక ఇంకా నిన్న విషాదం సమ్మెలో విషాదం ఏంటంటే భద్రాది కొత్తగూడెంలో ఒక హెల్పర్ వివోఎల్ వచ్చి మాకు తాళాలు ఇవ్వాలి అధికారం ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు సెంటర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని తను వేధింపులు భరించలేక నిన్న ఒక హెల్పర్ విషయం దాగి చనిపోయింది అంటే కొంతమంది డ్యూటీయే మా ప్రాణం మేము వేరే డ్యూటీలోకి వెళ్ళిన బతకగలుగుతాం కానీ మాకు అలవాటైంది మా ప్రపంచం అది మీ పిల్లల్ని మేము ఉన్నంత సేపు మా పిల్లలుగానే ఫీల్ అవుతాం అట్లాంటి పిల్లల్ని వదిలేయడానికి మాకు కూడా మనసు ఒప్పదు కదా మేము కూడా ఈ పని చేసిన వాళ్ళం కాబట్టి మాకు ఇంట్లో గుర్తింపు కావాలని అడుగుతున్నాం తప్పేంటి అంటే తెలంగాణ ఉద్యమంలో బోనాలు ఎత్తారు మీరు ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని నిర్బంధాలు ఎదురైనా మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు అంగన్వాడీలో సత్తా చూపించారు కానీ ఈ రోజు మీరు రోడ్డు మీద ఒక స్టేజ్ వేసుకుని ఎండలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏం చెప్తారు ప్రభుత్వానికి అదే ప్రభుత్వం ఆలోచించాలి బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మ సంబరాలు ఘనంగా ఉండాలని పువ్వు ఏర్కొచ్చి బతుకమ్మ వేసి మీ సంబరాలను ప్రతి ఒక్క దాంట్లో మేము ప్రతిదానికి అంగన్వాడీ రావాలి ముందు ఉండాలంటే ప్రతి ఒక్కదాన్ని ముంగల్కుండి విజయవంతంగా అన్ని ప్రోగ్రామ్స్ మీకు సక్సెస్ చేసినాం ఈరోజు మేము రోడ్డు మీద కూర్చుంటున్న అంగన్వాడీలకు మీకు కనబడట్లేదా ఈరోజు మా అవస్థ వినబడట్లేదా సరే గ్రామాల్లో వేరే వాళ్ళ ఆరోగ్యం కోసం గర్భిణీ తల్లుల ఆరోగ్యం కోసం మీరు కష్టపడుతూ ఉన్నారు అప్ టు డేట్ వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తున్నారు పొరపాటున మీ కుటుంబాలకు గాని ఇక్కడ ఉన్న వ్యక్తుల్లో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఏమైనా హెల్త్ కార్డులు ఉన్నాయా మరి దౌర్భాగ్యం కదా మాకు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు రోజువారీ కూలీ పని చేస్తున్నాం మేము టీచర్ అన్న గౌరవం కాదు నిజానికి ఒప్పుకోవాలంటే రోజువారి కూలి పని చేస్తున్నాం ఒక చేనులోకి వెళ్ళినా ఒక నాటేయడానికి వెళ్ళినా ఆమె నాకు ఇంత పడకపోతే వెళ్ళిపోతుంది అంట వెళ్ళిపోతా అంటది మరి మేము అంతకు కూడా నోచుకోలేమా మేము మాకు పర్మనెంట్ మాకు ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాం కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడే టైం కూడా మీకు లేదు మరి ప్రతి ఒక్క సర్వే మాత్రం అంగన్వాడీ కలెక్టర్ ఆర్డర్ ప్రతిది కలెక్టర్ ఆర్డర్ మాకు చేయకపోతే కలెక్టర్కి పెడతాం చేయకపోతే కలెక్టర్కి పెడతాం పైన నుండి వచ్చినట్టు మరి ఇప్పుడు మేము అక్కడనేమో అన్నిటికీ అంగన్వాడీలను గుర్తిస్తారు మరి ఉద్యోగ భద్రత కావాలంటే మరి ఎందుకు గుర్తించట్లేదు మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 70,000 మంది అంగన్వాడీ టీచర్లు పనిచేస్తుంది దానికోసం 70,000 మందిని పనిచేయం చేస్తే ప్రభుత్వం ఆగమైపోతుంది అట్లాంటి బెనిఫిట్స్ మీకు కల్పించలేమని చెప్పారు కానీ కొన్నిటికి మేము కూడా అడ్జస్ట్ అయినాం కనీసం పర్మనెంట్ అయ్యే వరకు మాత్రం ఇక్కడ సమ్మె మాత్రం విరమించలేదు ఒక సండే వచ్చిందంటే ఒక లేడీ ఇంట్లోకి బయటకు రానికి ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించండి పిల్లలు ఉంటారు వారమంతా పనిచేసిన వాళ్ళ హస్బెండ్స్ ఉంటారు కానీ అక్కడ వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చుని అప్పుడు టీఏడిఎల్ ఉండే అన్ని కొన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి మేము మీటింగ్స్కి వెళ్ళినా ఇప్పుడు ఏవి లేవు ఒక శాలరీ మాత్రం భూతద్దంలో పెట్టి ప్రభుత్వం మాత్రం ప్రజలకు మాత్రం బాగా చూపిస్తుంది వర్క్ను కూడా చూపెట్టండి వర్క్ను కూడా చూపెట్టండి చూపిస్తే అప్పుడు వీళ్ళు ఏం పని చేస్తారు వీళ్ళకి ఏం వేతనం అంటుంది ఇది కరెక్టేనా కొంతమంది మేము నేనైతే ప్రతిదీ గ్రూప్ విలేజ్ గ్రూప్లో షేర్ చేస్తున్నాను నిజంగా గొప్ప కాదు అలా అయితే చెప్తున్నాను మీరు ఇంకా పర్మనెంట్ లేరా అక్క మీకు 25,000 26,000 శాలరీ ఉందనుకున్నాం మీకు పిఎఫ్ఈఎస్ఐ లేదా మేమేనా మీకంటే మేము బాత్రూమ్లు కడుగుతున్నాం వెళ్ళి మాకు మొన్న 12,000 ఇచ్చారు 6 నెలల తర్వాత ఒక 600 పెంచారు మాకు పిఎఫ్ ఉంది ఈఎస్ఐ ప్రతి కంపెనీలో కొంగనే ఫస్ట్ వాడు పిఎఫ్ఈఎస్ఐ కల్పిస్తుంది మరి మేమెందుకు నోచుకోలేమో మాకే అర్థం కావట్లేదు
అంటే కుటుంబాల్లో కూడా చాలా మందికి కలహాలు వస్తూ ఉన్నాయి. సరే ఏంటి ఈ ఉద్యోగాలు, మీకు ఉన్న ఉద్యోగమే కాకుండా ప్రభుత్వం ఏ కార్యక్రమం అప్పచెప్పినా మీరు పరిమితులకు మించి చేస్తూ ఉన్నారు. ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ పంటి కింద బెగువ పెట్టుకొని మీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఉండుంటారు. అందరం ఉన్నాం. ఈ డ్యూటీ ఏంది, ఒక బిఎల్ఓ, తన బిఎల్ఓ, బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, తన సండే సాటర్డే కూర్చోవాలి బూత్ లో కొత్తగా ఐడి కార్డులు చేయడానికి. మండలిలో 6 గంటలకు రమ్మంటే 6 గంటలకు రావాలి, పొద్దున సాయంత్రం ఈవినింగ్ ఉన్నామంటే ఉండాలి. అది అంగన్వాడికి సంబంధించిందా? ఓన్లీ పోషకాహారం అందించి ఫ్రీ స్కూల్ నడపమనండి. మేము కూడా డాగ్ సెంటర్స్, టీచర్స్ ఉన్నాం. మేము కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మీ పేరు నిలబెడుతున్నాం. చాలా రకాల సేవలు అందిస్తున్నాం. పిల్లలని 90% మైండ్ డెవలప్మెంట్ అనేది మేము చేస్తున్నాం, కానీ మమ్మల్ని మీరు గుర్తించట్లేదు. ఇంట్లో మీ పిల్లల్ని వదిలేసి, మా పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేస్తున్నాం. భర్తతో కూడా రకరకాల మాటలు పడుతున్నాం. వేధింపు డ్యూటీ ఏదో, మాకు డ్యూటీ ఉందనే మేము వస్తున్నాం, కానీ అది ఇంకా ప్రభుత్వం గుర్తించకపోవడం అనేది ఏందో మాకు అర్థం కాదు. నిలబడదలుచుకున్నారా హెల్పర్లు గానీ ఉండి అంగన్వాడి టీచర్? అందరం గట్టిగా నిలబడదలుచుకున్నాం, తేల్చుకునే వెళ్తాం ఇంకా. అంటే కేసీఆర్ సార్ కి ఏం చెప్పదలుచుకున్నారు? మమ్మల్ని పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. పర్మనెంట్ చేస్తే మాకు అన్ని మేము కోరుకునే పిఎఫ్ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా మాకు వస్తాయి. పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించండి. ప్రతి ఒక్క పని చేయడానికి అంగన్వాడీలు కావాలి. మరి పర్మనెంట్ చేయడానికి ఎందుకు అవసరం లేదు ప్రభుత్వానికి? తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడి టీచర్లది ఒక బాధ అయితే, వాళ్ళ దగ్గర ఉన్న హెల్పర్లది ఇంకో బాధ. మీరు చూస్తున్నారు విజువల్స్ లో వాళ్ళు ఎంత దీన స్థితిలో ఉన్నారో మీకు కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు ఆదివారం అయినప్పటికీ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు టెంట్ కిందే కూర్చొని ఉన్నారు. నడి రోడ్డు మీద వాళ్ళు ధర్నా చేయాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అంటే హెల్పర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి పోషకాహారం అందించడం కోసం మీరు ఎంత నీట్గా వండుతారు అనేది అందరికి తెలుసు. ఏంటి మీ బాధ, ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? నమస్కారం, మేము హెల్పర్లమి. మేము 9 గంటలకు స్కూల్ స్టార్ట్ అయిన 9 గంటల నుండి 4 గంటల వరకు స్కూల్లోనే సేవలు అందిస్తాము. మా పిల్లలకంటే మా ఊర్లో పిల్లలనే ఎక్కువ చూసుకుంటున్నాం మేము. కానీ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని ఏ మాత్రం ఎక్కడ మాత్రము గుర్తించడం లేదు. మేము వచ్చి ప్రొద్దునొచ్చి పాలు, గుడ్డు, అన్నము, పప్పు ప్రతి ఒక్కటి వండినాం. ఇప్పుడు గ్యాసులు వచ్చినాయి. గతంలో మాత్రం కట్టెల పొయ్యి, బయట పెట్టుకొని 5 కిలోలు 6 కిలోల భోజనం కూడా వండి పెట్టించినాం. కానీ మాకు మాత్రము వేతనం పెంచడం లేదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము అడుగుతున్నాం. అంటే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, మీ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతిరోజు మీరు సెంటర్కి రావాలి. సెంటర్కి రావాలి, వండి పెట్టాల్సిందే ఖచ్చితంగా. మాకు జ్వరం వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ ఒక 2 రోజులు 3 రోజులు లీవ్ తీసుకుంటాం. అంతకంటే ఎక్కువ తీసుకోం కదండి. మా పిల్లల్ని హాస్పిటల్లో ఉన్నప్పుడైనా సరే ఒక 2-3 రోజులు అక్కడ ఉన్నా సరే కానీ మా స్కూల్లో ఏమైంది, మా పిల్లలు ఎట్లున్నారు, ఎట్లా తింటున్నారు, మా టీచర్ వాళ్ళు ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్తారు మా పిల్లలకి ఎట్లా అందించాలని. ఇక్కడనే ఎక్కువ ఆలోచన, మా పిల్లలకంటే మా స్కూల్ మీదనే ఎక్కువ ఆలోచిస్తాము. అట్లాంటిది ప్రభుత్వం మాత్రం మమ్మల్ని ఏ విషయంలో ఎక్కడ కానీ ఎందులో కానీ గుర్తించడం లేదు. అంటే మీ ఇంట్లో కూడా కొంత సమస్యలు ఏమైనా వస్తాయా? ఇంట్లో వస్తాయండి. మనం పనిచేయటం, ఇంత కష్టపడి పొద్దుగుకులు వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి అని ఏమైనా సమస్యలు వస్తాయి. ఇప్పుడు మాకు ఆయాలకు 7,800 ఇస్తున్నారు. బయట కంపెనీలకు పోతే ఒక 10వ తరగతి చదువుకున్న వాళ్ళకు కూడా 10,000 డ్యూటీ కూడా ఉంది. అందులో వాళ్ళకి ఈఎఫ్ ఫీఎఫ్ అవన్నీ కట్టగా ఇప్పుడు మేము 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు డ్యూటీ వేస్తున్నాం. మాకు ఏమాత్రం ఏం కట్టవట్లేదు. బయట ఇప్పుడు చేన్ పనికి ఎట్లా వెళ్తున్నాము, మా పరిస్థితి కూడా అదే ఉంది. చేన్ పనికి వెళ్ళేలాగానే ఉంది ఇప్పుడు మా పరిస్థితి. ఇప్పుడు 7,000 రూపాయలు ఇస్తున్నారని మీరు చెప్తున్నారు. మనం ఉప్పు పప్పులు రేట్లు ఎంత ఉన్నాయో తెలుసు, బట్టలు కొనుక్కోవాలంటే ఎట్లా ఉన్నాయో పరిస్థితులు ఎట్లున్నాయో తెలుసు. ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మాకు పర్మనెంట్ చెయ్యాలి, మాకు పర్మనెంట్ కావాలి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించాలి. అంటే ఈ ప్రశ్న అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు మీరు వాళ్ళ ఆరోగ్యం కోసం మంచిగా వండి పెడుతూ ఉన్నారు, టైం వెళ్తూ ఉన్నారు. ప్రమాదవశాత్తు మీకు మీ కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే హెల్త్ కార్డులు ఉన్నాయా మీకు? మాకు ఏ హెల్త్ కార్డులు లేవు. ఈఎస్ఐ పిఎఫ్ ఏది లేదు. మేము ఏ రోజు కనుక స్కూల్ పోతే ఆ రోజు మాత్రమే జీతం, కూలి అంతే, జీతం కూలి అంతే. ఆయమ్మలకి ఎంత పని ఉంటదండి? ఇప్పుడు ప్రతి ఒక్క పిల్ల లెట్రిన్ పోయినా కానీ టాయిలెట్ పోయినా కానీ మేము మా పిల్లలకి ఎంతనో ఆ పిల్లలకు కూడా అంతే సేవ చేయాలి కదా.
తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు మా పిల్లలు లాగానే చూడాలి వాళ్ళని. అంటే మీరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా? మేము 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు చేస్తున్నాము. మాకు ఇంతవరకు ఏం లేదు. పిల్లలను దోలక రావాలి 9 గంటలకు 8 గంటలకు 8 గంటలకు వస్తాము. ఓనాడు ఓనాడు 8 గంటలకే వస్తాము. పిల్లలను దోలక రావాలి అలా సేవ కడతాను. పొద్దున 4 గంటల దాకా చేయాలి మేము. ఒక్క పిల్లకు కూడా ఇంత ఇబ్బంది కలగకుండా మళ్ళీ మాకేమి అది చేస్తున్నారు. చిన్న పిల్లలే ఒంటికెళ్ళినా రెండుకెళ్ళినా అన్నిటికీ ఆన కిందికి మీకు ఆన కొడుతుంటే పెయ్యి అంత పడుతుంటుంది మాకు కడుగుతుంటే. అట్లా కూడా మేము ఓర్చుకోవాలి. మేము అన్నం తినకుండా కూడా పొద్దున 4 గంటల దాకా ఉంటాము అలా గడిగి ఆసరకు పడదాలక. అట్లా కూడా మాకు ఏమి అది సేవకర్తం ఏం చేస్తున్నారు మీరు? జీతం కట్ చేస్తారు టీచర్లు ఆడికి ఈడికి మీటింగ్లకు అంటారు అంటే అది పోతూనే ఉంటుంటారు. మేము అలానే ఉండాలి. అలా విడిచిపెట్టిపోతామా పిల్లల్ని విడిచిపెట్టిపోతామా? మేము నేను గత 37 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను 225 రూపాయల నుంచి చేస్తున్నాను. నా అంటే కొద్దిగా చాలా ఎక్కువ సీనియారిటీ అయితే ఎక్కువ శాలరీ ఇస్తారేమో అనుకున్నాం, కాలేదు. ఇంకొకటి మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే మా మేము పెన్షన్ కని వెళ్తే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీకు పెన్షన్ ఇవ్వమంటారు. ఆయాలకు కానీ టీచర్లకు కానీ భర్త లేని వాళ్ళకు కానీ ఇప్పుడు అతనే ఇచ్చారు కదా, కేసీఆర్ గారే స్టార్ట్ చేశారు కదా పెన్షన్ భర్త లేని వాళ్ళకి. నా భర్త చనిపోయి కూడా 12 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు పెన్షన్ ఇవ్వమంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు. ఓకే, మరి మాకు అన్నీ ఇవ్వాలి కదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డు. మరి మేము ఇప్పుడు డ్యూటీ దిగుతామంటే 65 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే 1 లక్ష రూపాయలు మాత్రమే ఇస్తామంటున్నారు. అంతవరకు డ్యూటీ మేము ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేసాయి. ఆన్లైన్లో మేము చేయలేకపోతున్నాం. కొంతమంది చేయగలుగుతున్నారు, కొంతమంది నేనైతే చేయలేకపోతున్నాను. అలాంటి వాళ్లకు మరి ఎంత రిటైర్మెంట్ ఇస్తారు? మరి పెన్షన్ మాకు ఎందుకు ఎక్కువ ఇవ్వరు? అదే ఆసరా పింఛన్ 2000 మాత్రమే, అది కూడా 65 సంవత్సరాల తర్వాత. అంటే అప్పటి వరకు మేము మాకు సరిపోదు కదా, బయట ధరలు చూస్తే మండిపోతున్నాయి, మాకు సరిపోని పరిస్థితి లేదు. ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, భూమి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కొడుకు భర్త లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎలా జీవిస్తారు? పెన్షన్కి మాకు ఇందులో కొంచెం పెన్షన్ ఆసరా పెన్షన్ ఇవ్వమంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు సరే తనన్నది, మరి ప్రభుత్వ ఉద్యోగులే గుర్తించండి, మాకు అన్ని బెనిఫిట్స్ కల్పించండి. రిటైర్మెంట్ 62 వరకే ఎంత 60కి చేస్తారా 62 చేస్తారా? మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి. అంటే సాధారణంగా అంగన్వాడీ టీచర్లు అంటే అందరూ గౌరవిస్తారు, ఆయాలన్న గౌరవం ఉంటది గ్రామాల్లో. ఈ రోజు జిన్నారంలో వీళ్ళు టెంట్ వేసుకొని ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే, సమ్మె చేస్తూ ఉంటే చాలా మంది బైకుల మీద వెళ్తూ వీళ్ళు ఏదో కార్యక్రమం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఆ పెద్దావిడ కళ్ళలో కన్నీళ్లు మీరు చూడొచ్చు, బాధ ఆవేదన ఎట్లుందంటే నిజంగా ఒక సామాన్య వ్యక్తి కూలీకి వెళ్తే, ఇప్పుడు లేడీస్ ఉన్నారు ఇక్కడ అంతా, ఒక ఆడామ కూలీకి వెళ్తే రోజుకి 500 నుంచి 700 రూపాయలు ఇయ్యే గ్రామాల్లో ఇస్తున్నారు. అవునారు, ఇయ్యే గ్రామాల్లో 500 నుంచి 700 సంపాదించే మహిళలు చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో వాళ్ళ మాటలో మీరు చూస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారమ్మా? ఏం బాధపడకూడదు, మీరు బలంగా ఉండాలి. సరే, మీ బాధ ఆవేదన మాకు అర్థమవుతుంది. కన్నీళ్లు పెట్టుకున్నా ఇదంతా ప్రభుత్వానికి అందాలని చెప్పి మేము మీ దగ్గరకు వచ్చాం. ఏం చెప్తారు కేసీఆర్ గారికి? మాకు ఉద్యోగులు గుర్తించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ ఇవ్వాలి, మాకు పెన్షన్ ఎక్కువ పెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ పైన మేము పెన్షన్ పైన ఆధారపడి బతుకుతాం కాబట్టి. అది ప్రభుత్వం చెప్పిన రిటైర్మెంట్ 60 ఏళ్ళకే కుదించాలి, మాకు మళ్ళీ పెన్షన్ ఇవ్వాలి, మాకు జీతం ఎంత తీసుకుంటామో అందులో సగం పెన్షన్ ఇవ్వాలి. పనిభారం ఆన్లైన్ చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం. మాకు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, 3 డిమాండ్స్. మరి అంగన్వాడీ టీచర్లది ఒక బాధ అయితే హెల్పర్లది ఇంకో బాధ అనుకోవచ్చు. ఎందుకంటే పాపం వాళ్ళు ఆ పిల్లల్ని తమ పిల్లలుగా చూసుకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, అందరికీ తెలుసు అంగన్వాడీ స్కూల్లో ఎవరు ఉంటారంటే చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. 10 మందో 20 మందో పిల్లలు ఉంటే వాళ్ళకి వండి పెట్టడం దగ్గర నుంచి వాళ్ళు
ఆగం చేసిన ఆ రూమ్ నాగం చేసిన అవన్నీ తీసి ఎత్తేసే పరిస్థితులు ఆయాలకే ఉంటది. ఖచ్చితంగా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విషయాన్ని గుర్తించాలి, ఇక్కడ ఒక ఆయమ్మ మనకు చెప్తూ ఉంది, ఆ హెల్పర్ మనకు చెప్తూ ఉంది, మా జీతం 7600 అంతేనమ్మా, అంటే 8000 రూపాయలు కూడా జీతం లేకపోతే సామాన్యుడు ఎట్లా బతుకుతాడు అనేది వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాము, ఆ పని చేసేదానికి మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా పర్మనెంట్ చేయడంతో పాటు ఏవైతే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో, ఇప్పుడు వీళ్ళు ఎంతోమంది గర్భిణీ స్త్రీల కోసం వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతున్నారు. పొరపాటున ప్రమాదవశాత్తు వీళ్ళ కుటుంబంలో ఏదైనా జరిగితే కనీసం హెల్త్ కార్డు లేవు, ఇన్సూరెన్స్ లేవు, పిఎఫ్ లేవు, ఈఎస్ఐ లేవు, మేము ఎక్కడికి వెళ్ళి ఎట్లా బతకాలని చెప్పి ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్లతో పాటు హెల్పర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి తమను పర్మనెంట్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చర్ న్యూస్.